విశాఖ బాజీ జంక్షన్ మెయిన్ రోడ్డులో సన్రైజ్ క్లినిక్లో అడ్డగోలుగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సుమారు 500కు పైగా టెస్టులు చేశారు. ప్రభుత్వ హెల్త్ సెంటర్లలో కోవిడ్ పరీక్షలకు టెస్టింగ్ కిట్లు అందుబాటులో లేవు అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇదే సాకుగా ప్రైవేట్ ల్యాబుల్లో 100లో ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క టెస్టుకి 1000 రూపాయల నుండి 1500 వరకు వసూలు చేస్తున్నారు. ప్రజలు కరోనాతో భయపడుతూ ఉంటే కొంతమంది టెస్టుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. చేసిన టెస్టుల సైతం కొన్ని తప్పుగా నిర్ధారణ చేస్తున్నారు. కొంతమంది జలుబు దగ్గు వంటి లక్షణాలతో టెస్టులు చేయించుకోగా నెగిటివ్ రిపోర్టులు ఇచ్చారు. వీరిలో అనుమానంతో మరోచోట చేయిస్తే పాజిటివ్ రిపోర్టులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ల్యాబుల్లో పరీక్షల్లో తేడాలు చూపిస్తుండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో టెస్టింగ్ కిట్లు పెంచకపోతే ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకున్న ప్రజలకు జేబుకు చిల్లు పడక తప్పదు. విశాఖ సిటీలో ఆర్కే ఓమ్ని సిబ్బంది చేసిన మోసం మరవక ముందే ఎన్ఈడి కొత్త రోడ్ బాజీ జంక్షన్లో సన్రైజ్ క్లినిక్లో అడ్డగోలుగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వీటిపై దృష్టి సారించకపోతే ప్రజలు డబ్బుతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. ఏదండి చెప్పండి, ఏంటండి చెప్పండి, ఇప్పుడు అదే ఇప్పుడు మాట్లాడండి, మాట్లాడారు కదా, ఇప్పుడు చెప్పండి. ఘనగారు ప్రాబ్లం కాదు ఇది, ఘనగారికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? ఇది హాస్పిటల్ పెట్టారు కదా మీరు, క్లినిక్ అయినా పెట్టారు. క్లినిక్ పెట్టిన తర్వాత మీరు ర్యాపిడ్ టెస్ట్ ఎలా చేస్తున్నారు, కోవిడ్ టెస్ట్లు ఎలా చేస్తున్నారు? అసలు క్లినిక్ ఏంటి ఇది, హాస్పిటల్ ఎలా చేస్తున్నారు మీరు? ఏ పర్మిషన్స్ ఉన్నాయి మీకు? కోవిడ్ టెస్ట్ అండి సార్, కొంచెం వెనక్కరండి సార్, ఇటు వచ్చాను సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ కోవిడ్ టెస్టులు? మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ కోవిడ్ టెస్టులు చేస్తారని? మీ ఫ్రెండ్ చేయించుకున్నాడు అండి ఇక్కడ కోవిడ్ టెస్ట్. సార్ ఏ హాస్పిటల్ కదా ఒకసారి వెళ్ళారండి సార్? సన్రైజ్. ఏ హాస్పిటల్ సార్? సన్రైజ్. ఈ సన్రైజ్ హాస్పిటల్లోనే చేయించుకున్నారండి? ఓకే సార్. కోవిడ్ టెస్ట్ ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? ఏమో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఎవరు చెప్పారు సార్ చేస్తున్నారని? అక్కడ అక్కడ సురక్షకి వెళ్తే ముందుకు వెళ్ళి అడగమన్నారు, ఒక్కొక్క హాస్పిటల్ అడిగి వస్తాను. ఓకే, ఇక్కడ చేస్తున్నానని చెప్పారు సార్? ఓకే సార్. అలా వెళ్తే ఒక్కొక్క హాస్పిటల్ తీసుకున్నారండి కోవిడ్ టెస్ట్కి? 750. 750 రూపీస్ తీసుకున్నారండి? 750 రూపీస్ తీసుకున్నారని చెప్తున్నారు కదా, చేయలేదన్నారు కదా, మీరు ఎలా చేస్తారు? మీరే కదా పిఆర్ఓ దీనికి, మరి మీరు చేయలేదన్నారు కదా. మీరు అన్నారు కదా పర్మిషన్ లేదని పిఆర్ఓ గారు. చెప్పండి, అదే ఇప్పుడు చెప్పారు కదా సమాధానం, అదే మీరు చెప్పారు కదా. అంటే మీరు పిఆర్ఓ కదా, మీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది హాస్పిటల్లో? బయట రిజిస్ట్రేషన్ పనిలో ఉన్నా. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు రిజిస్ట్రేషన్ పనిలో మీరు? 10 డేస్ నుంచి. మీరు హాస్పిటల్కి రాలేదా? అంటే హాస్పిటల్లో ఏం జరుగుతుందనేది మీకు తెలీదా? తెలుసు బ్రదర్. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్కి పాజిటివ్ వచ్చింది అన్నారు మరి, కానీ అతనికి ఏం సింటమ్స్ లేవు, ఏం లేదు, అతనితో తిరుగుతున్నాను, నాకు అసలు ఏ సింటమ్స్ లేవు. ఓకే, సో జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్ తీసుకుందామని వచ్చాను. వీళ్ళ చేసి ఈ హాస్పిటల్లోనే చేశారు కదా? ఈ హాస్పిటల్. ఏ హాస్పిటల్ పేరేంటండి? సన్రైజ్ క్లినిక్. సన్రైజ్ క్లినిక్ బాజీ జంక్షన్ దగ్గర. ఎక్కడ ఇది? బాజీ జంక్షన్ దగ్గర కదా? ఇక్కడే బాజీ జంక్షన్. ఓకే, మీకు రిసిప్ట్ ఏదైనా ఇచ్చారా? రిసిప్ట్ మా ఫ్రెండ్ దగ్గర ఉంది. ఒకసారి అది ఒకసారి వాట్సాప్ పంపించమని. వాట్సాప్ పంపించమని చెప్పారు సార్? వీళ్ళకి పర్మిషన్ అయితే లేదు సార్, మీ దగ్గర డబ్బులు అనవసరం తీసుకు. కోవిడ్ టెస్ట్ అండి సార్, కొంచెం వెనక్కరండి సార్, ఇటు వచ్చాను సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ కోవిడ్ టెస్టులు? మీకు ఎవరు చెప్పారండి ఇక్కడ కోవిడ్ టెస్టులు చేస్తారని? మీ ఫ్రెండ్ చేయించుకున్నాడు అండి ఇక్కడ కోవిడ్ టెస్ట్. సార్ ఏ హాస్పిటల్ కదా ఒకసారి వెళ్ళండి సార్? సన్రైజ్. ఏ హాస్పిటల్ సార్? సన్రైజ్. ఈ సన్రైజ్ హాస్పిటల్లోనే చేయించుకున్నారండి? సార్ కోవిడ్ టెస్ట్ ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? ఏమో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఎవరు చెప్పారు సార్ చేస్తున్నారని? అక్కడ సురక్షకి వెళ్తే ముందుకు వెళ్ళి అడగమన్నారు, ఒక్కొక్క హాస్పిటల్ అడిగి వస్తాను. ఓకే, ఇక్కడ చేస్తున్నానని చెప్పారు సార్? ఓకే సార్. అలా వెళ్తే ఒక్కొక్క హాస్పిటల్ తీసుకున్నారండి కోవిడ్ టెస్ట్కి? 750. 750 రూపీస్ తీసుకున్నారండి? 750 రూపీస్ తీసుకున్నారని చెప్తున్నారు కదా, చేయలేదన్నారు కదా, మీరు ఎలా చేస్తారు? మీరే కదా పిఆర్ఓ దీనికి, మరి మీరు చేయలేదన్నారు కదా. మీరు అన్నారు కదా పర్మిషన్ లేదని పిఆర్ఓ గారు.
చెప్పండి అదే ఇప్పుడు చెప్పారు కదా సమాధానం అదే మీరు చెప్పారు కదా అంటే మీరు పిఆర్ఓ కదా మీకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది హాస్పిటల్లో బయట రిజిస్ట్రేషన్ పనిలో ఉన్నా ఎన్ని రోజుల నుంచి ఉన్నారు రిజిస్ట్రేషన్ పనిలో మీరు వాట్సాప్ పంపించమని చెప్పారు సార్ వీళ్ళకి పర్మిషన్ అయితే లేదు సార్ మీ దగ్గర డబ్బులు అనవసరం తీసుకు